ఇప్పుడు ఇది చెక్ చేయండి, ఇటు పక్క మనకి 5 నెంబర్లు ఉన్నాయి, ఇటు పక్క మనకి 3 నెంబర్లు ఉన్నాయి అనమాట. ఇది మనకి టైప్ 3లోకి వస్తుంది అనమాట. ఎందుకోసం ఎందుకంటే కుడివైపు తక్కువ ఉన్నాయి అనమాట. నిజానికి మనకి ఎప్పుడు కూడా ఇటువైపు రెండు వైపులు సేమ్ ఉండాలన్నమాట. టైప్ 2లో ఏంటంటే ఇటు పక్క తక్కువ ఉంటే దీని ముందు సున్నాలు వేసి మైనస్ చేసేవాళ్ళం, కానీ టైప్ 3లో అలా కాదు, ఇటువైపు మనం సున్నాలు వేయడానికి అవదనమాట. సరే ఇప్పుడు మనం ఇటువంటిప్పుడు మనం ఏం చేస్తాం, ఇటు పక్క ఎన్ని నెంబర్లు అయితే ఉన్నాయో సో అన్ని నెంబర్ల్ని ఫస్ట్ అన్ని ఫస్ట్ నెంబర్ని మనం ఒక పాట కింద తీసుకోవాలి. ఇప్పుడు 3 ఉన్నాయి కదా, సో ఫస్ట్ 3 ఒక పాట కింద చేసుకుంటున్నాను అనమాట. సో అదేమవుతుంది, 654 అనేది ఒక పార్ట్ అవుతుంది, అండ్ రిమైనింగ్ డిజిట్స్ అన్ని కూడా ఒక పార్ట్ అవుతుంది అనమాట. సో 78 అనేది ఒక పార్ట్ అవుతుంది. సరే ఇప్పుడు ఏదైతే ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని అలా ఇక్కడ పెట్టుకుంటామన్నమాట. ఎప్పుడు వరకు పెట్టుకుంటాం అనేది మీకు చెప్తాను. సరే ఇప్పుడు మీరు ఏం చేస్తాం అనుకుంటే దీనికి ఒకటి యాడ్ చేస్తారనమాట. అప్పుడు మనకి ఏమవుతుంది, ఆ విధంగా వచ్చినటువంటి వాల్యూని ఇందులో తీయగలుగుతున్నామో లేదా చెక్ చేస్తున్నాం అనమాట. తీయగలుగుతున్నాము అనుకోనంటే ఈ నెంబర్ ఇక్కడ ఉంచాలి, తీయలేకపోతున్నాం అనుకోనంటే కొంచెం ఎక్స్ట్రా చేయాలన్నమాట. అది మీకు ప్రీవియస్ వీడియోస్లో చూస్తే అర్థమైపోతుంది అనమాట, లేదనుకోనంటే ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, అది చూసినా అర్థమవుతుంది. సరే ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఒకటి యాడ్ చేశారు కదా, దాని వాల్యూ అంతా 79. 79 454 నుండి తీయగలను అనుకోనంటే తీయగలను అనమాట. సో తీయగలరు కాబట్టి ఈ వాల్యూ ఇక్కడే పెడతారనమాట. సరే తీస్తే ఎంత వస్తుందో వాల్యూని ఇక్కడ వేస్తామన్నమాట. సరే ఎంత వస్తుంది, 654 నుంచి 79 తీయండి, 14 నుండి 9 తీస్తే 5, 14 నుండి 7 తీస్తే 7, ఇక్కడ మనకి 5 ఉంటుంది. అంతేనా, సరిపోయిందా, ఇది కరెక్ట్గా ఉంటే సరిపోతుంది అనమాట, 575. సరే ఇప్పుడు ఈ యొక్క వాల్యూ ఇక్కడ వేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ యాక్చువల్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాని మీద నిక్లాస్ ఫార్ములా అప్లై చేయండి. సో నిక్లాస్ ఫార్ములా మీకు తెలుసు కదా, ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10 అనమాట. అన్ని నెంబర్లని 9 నుండి తీయాలి, ఒక లాస్ట్ నెంబర్ని 10 నుండి తీయాలన్నమాట. సరే 9 నుండి 6 తీస్తే 3, 9 నుండి 5 తీస్తే 4, ఒక లాస్ట్ నెంబర్ని 10 నుండి తీయాలి, 10 నుండి 4 తీస్తే 6. సో దీని వాల్యూ ఇంతే వస్తుంది. కావాలంటే ఒకసారి క్యాలిక్యులేటర్లో చెక్ చేసుకోండి, మీకు అర్థం కాలేదు అనుకుంటే ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, అది కూడా చెక్ చేయండి.